దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెల అసలు మీనరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది? అలానే వీళ్ళు ఎలాంటి దానం చేస్తే మంచిది? శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః, లక్ష్మీ గణపతి అయి నమః. వాస్తవానికి మీనారాశి వారికి శని ప్రవేశించింది కాబట్టి ఏళ్ళనాటి శని నడుస్తుంది. వీళ్ళకు ప్రెషర్స్ సంసారంలో, మరి అనేక రకమైనటువంటి విషయాల్లో, ఇంకా వేరే వేరేటువంటి విషయాల్లో, ఉద్యోగ రంగంలో కావచ్చు, అనేక రంగంలో కావచ్చు, అందరూ కూడా కొన్ని ప్రెషర్స్ అనేది బాగా ఉంటుంది. మీనారాశి వాళ్ళకి ఏం చెప్పినా ఎప్పుడైతే కూడా చేతికి చిక్కరు, వీళ్ళు స్కిప్ అయిపోతూ ఉంటారు. అంటే ఎప్పుడైతే చాప స్కిప్ అవుతూ ఉంటుందో ఆ రకంగా చేతికి చిక్కనివాళ్ళు. అంటే ఏ ఒక్క మాట కూడా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు, స్టబన్గా ఉంటారు వీళ్ళు. ఈ ఒక యాక్టివిటీస్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. చాలా వరకు పైకి రావాలని విశ్వంగా ప్రయత్నం చేసినప్పటికీ చేపలో నీళ్ళలాగా లోపల మునిగిపోతూ ఉంటాడే తప్ప పైకి రావడానికి అనేది చాలా కష్టంగా ఉంటుంది. కోటికో ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో అట్లా పైకి వస్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి ఎలా జరగబోతుంది, వీళ్ళకి విశేషమైనటువంటి శనీశ్వరుని ఆరాట, శనీశ్వర భగవాని యొక్క పూజ, శనీశ్వరునికి విశేషమైనటువంటి పూజ, లేదంటే కాలభైరవుని పూజ, ఈ రెండు కూడాను చాలా దగ్గర సంబంధంగా ఉంటుంది. వీళ్ళ కఠోరమైన వంటి ఒక ఏదైతే దోషం ఉందో అది తొలగిపోవడానికి ఇది మంచి అవకాశం. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? వీళ్ళు కాలభైరవ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక కూష్మాండాన్ని తీసుకోవాలి. కూష్మాండం అంటే తెలుసు కదమ్మా, బూడిది బొమ్మకాయ. దాన్ని రెండు ముక్కలు చేసి లోపల ఉన్నటువంటి పదార్థం అన్నీ తీసేసి ఆ బూడిది బొమ్మకాయకి చుట్టూ పసుపు కుంకుమ అంతా కూడా అలంకరణ చేసి ఒక అరటి ఆకులో బియ్యము పోసి కాలభైరవ ముందు నిలబెట్టి ఇలా రెండు కాయలు పెట్టి దాని నిండుగా నువ్వుల నూనె పోసి విశేషంగా ఇంత లావుగా అంటే 300 వత్తులు అంటారు కదా, అలాంటి గట్టి వత్తులు గట్టిగా పెట్టి కర్పూరం పెట్టి స్వామివారికి నీవే శరణం అని చెప్పి అవి వెలిగించాలి. ఇది ఎప్పుడు చేయాలంటే అమావాస్య అష్టమి రోజున, విశేషంగా ఈ కాలభైరవునికి మీనారాశి వాడికి చాలా విశేషమైనటువంటి ఒక ఇది ఉంటుంది. పోతే ఆ స్వామికి ఉగ్రస్వరూపుడుగా పెట్టి వారు అనేక రకమైనటువంటి రంగాల్లో అన్ని విషయాల్లో కూడాను ఆయన ముందు ఉండి కాపాడుతాడు కాబట్టి ఆయన ఆయనను పూజిస్తే ఎటువంటి గ్రహాలు కూడా దగ్గరికి రావని గట్టి విశ్వాసం. స్వామివారి కాలభైరవునికి వస్త్రము, నలుపు వస్త్రాన్ని కూడా కొంతమంది ఇస్తారు, అలంకారానికని దేనికైనా కూడా వస్తారు. అది వేసి స్వామికి విశేషమైన వంటి అలంకారంతో ధరించిన వంటి పుష్పమాల, మరి అదే విధమైన వస్త్రము వేసి ఈ యొక్క దీపం వెలిగించి 101 ప్రదక్షిణ లేదా 41 ప్రదక్షిణ లేదా 11 ప్రదక్షిణ ఇలా చేయండి. వృద్ధులు వాళ్ళకు నడవలేరు, ఉండలేరు, రాలేకపోతున్నారు, వాళ్ళ ఆలయానికి ప్రవేశించలేకపోతున్నారు అంటే ఇంట్లో కూర్చొని కాలభైరవ అష్టకం చదవండి 108 కాసేపు కాలభైరవ సూత్రం ఉంటుంది. ఆ కాలభైరవ సూత్రాన్ని నా ఒక 11 చదవండి, అవి రాత్రుల్లో వినండి, ఉదయం వినండి. నిరంతరంగా ఆ ఒక సూత్రం వింటూ ఉండగా మీనరాశి వాళ్ళకి ఈ శని బాధ పీడ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆయన దుఃఖించడం, ఇది చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే బాధ విముక్తి నుంచి బయటపడడం కోసమే. మనలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో అది తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవంటి ఒక యోగము శనీశ్వరు ఇవ్వటం అనేది జరుగుతుంది. అలానే వీళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన దానం ఇస్తే మంచిదండి రాశివారి నెలలో? వీరు దానము బ్రాహ్మణులకి తెల్లటి వస్త్రము, కాయగూరలు, బియ్యము,
గోధుమలు, గోధుమ పిండి, ఏమా మరి చల్లవిడి, చలివిడి అంటారు. ఆ చలివిడి కూడా దానం ఇవ్వటం వల్ల చాలా మంచి ఇది. అది కాకుండా పాదు రక్షలు, గొడుగు లేదంటే చలివిడి అన్నటువంటి పాత్ర అంటే కుండ, అది కూడా ఇవ్వటం మంచిది. దీంట్లో ఏ ఐటమ్స్ ఇచ్చినా కూడా ఆయన స్వీకరించుకుంటట్టుగా, వారు తీసుకున్న వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అయ్యేటట్టుగా చేస్తే మీకు ఫిబ్రవరి నెలలో అదృష్టం పట్టబోతుంది, మహా అదృష్టం పట్టబోతుంది. మీరు తిరుగులేనా ఈ యొక్క దోషం నుంచి, దుఃఖం నుంచి బయటపడిపోతారు. మీరు మంచి సంపూర్ణమైనటువంటి యోగ సిద్ధికి చేరుతారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.